అధికారం ఎవరిది, ఎవరికి వాళ్ళు అటు మహాకూటమి కావచ్చు ఇటు టీఆర్ఎస్ కావచ్చు ఎవరికి వాళ్ళు విడివిడిగా సర్వేలు చేయించుకున్నారు. ఆ సర్వేలలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి సమాచారం కొంతవరకు నేను సేకరించినటువంటి దాని ప్రకారం తెలంగాణ రాష్ట్ర సమితి ఇప్పటికీ 88 స్థానాలకు సంబంధించి సర్వే చేయించుకుంది. ఇంకా మిగతా వాటి సర్వే కూడా ఎలక్షన్స్ లోపు కంటిన్యూ చేసేటువంటి అవకాశం ఉంది. వాళ్ళకి వాళ్ళు చెప్తున్నటువంటి లెక్క ప్రకారం అయితే తెలంగాణ రాష్ట్ర సమితికి 68 నుంచి 75 స్థానాలు, 88లో బీజేపీకి 1, ఎంఐఎంకి 4 నుంచి 5, అట్లాగే కాంగ్రెస్ పార్టీ టీడీపీ కూటమికి 9 నుండి 10 అనేది ఇది లాస్ట్ మంత్ చేసుకున్నటువంటి సర్వే, అంటే మహాకూటమి ఏర్పడిన తర్వాత. అయితే ఆ తర్వాత సీట్ల కేటాయింపు వీటన్నిటి తర్వాత చాలా మార్పులు జరుగుతాయి అన్నటువంటి లెక్క కూడా ఉంది. అదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ పరంగా వేసుకున్నటువంటి లెక్క, మహాకూటం పరంగా లెక్క వేసుకున్నప్పుడు టీడీపీ కాంగ్రెస్తో జత కట్టడం ద్వారా దాదాపుగా 70 నుంచి 80 స్థానాలు మహాకూటమికి వస్తే, టీజేఎస్ సిపిఐ కూడా కలవడం వల్ల 70 నుంచి 80 స్థానాలు మహాకూటమికి వస్తాయని, అదే సందర్భంలో భారతీయ జనతా పార్టీకి 1 నుంచి 3 సీట్లు వస్తాయని, ఎంఐఎంకి 5 నుంచి 7 సీట్లు వస్తాయని, తెలంగాణ రాష్ట్ర సమితికి 20 నుంచి 30 స్థానాలు, ఇంకా లెక్కలు కలిపితే ఇంకా చాలా ఉంది, అంటే కొన్ని తేడాలు ఉండొచ్చు, బట్ వాళ్ళ అంచనా ఇది 20 నుంచి 30 టీఆర్ఎస్ పరిమితం అవుతుంది అన్నది మహాకూటమి వేసుకుంటున్నటువంటి అంచనా. భారతీయ జనతా పార్టీ పరంగా చూసుకుంటే ఇంకా వాళ్ళ సర్వేలు ఏం బయటకు ప్రొజెక్ట్ కాలేదు, వాళ్ళ అంచనా మాత్రం 10 నుంచి 15 స్థానాల్లో గెలుస్తామన్నటువంటిది, హైదరాబాద్లో 2-3 స్థానాలు కోల్పోయేటువంటి అవకాశం ఉంది అన్నటువంటి లెక్కలు భారతీయ జనతా పార్టీ కట్టుకుంటుంది. ఇతర రూరల్ ఏరియాస్లో పికప్ అవుతాం, తద్వారా ఓవరాల్గా 10 నుండి 15% ఓట్ బ్యాంక్తో పాటుగా 10 నుంచి 15 సీట్లను సాధించగలమని భారతీయ జనతా పార్టీ లెక్క కట్టుకుంటుంది. బీజేపీ అంచనా ప్రకారం టీఆర్ఎస్ 40 నుంచి 50 సీట్ల మధ్యలో వస్తుంది. కాంగ్రెస్ పార్టీ మహాకూటమి కూడా దాదాపుగా అట్లాంటి సీట్లే వచ్చినప్పుడు తాము క్రియాశీల పాత్ర పోషిస్తామని భారతీయ జనతా పార్టీ నమ్ముతోంది. వీటిలో ఏది వాస్తవం అనేది నేను ఈ మూడింటికి కూడా సర్టిఫై చేయట్లేదు, వాళ్ళ అంచనాలు మాత్రమే మీ నోటీసులో పెడుతున్నాం. టోటల్గా అయితే మాత్రం పవర్ గేమ్ అనేటువంటిది ఎలక్షన్స్ తర్వాతనే జరుగుతుంది, డిసెంబర్ 11 రిజల్ట్ తర్వాతనే తెలుస్తుంది. బట్ తెలంగాణలో ఎవరి అంచనాలతో వాళ్ళు ఇంకా సీట్లు ఎక్కువ పెంచుకోవడానికే సిద్ధపడతారు. కాకపోతే అత్యవసర మార్కులు వస్తే వచ్చేటువంటి సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఒక వేవ్ సృష్టించుకోవడానికి ఎవరికాళ్ళు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం అయితే వేవ్స్ ఏం కనిపించట్లేదు, మరి రానున్న రోజుల్లో ఆ వేవ్స్ ఏమన్నా వస్తాయా? లేదంటే ఇక్కడ 2 రకాలు ఉన్నాయి. ఒకటి ప్రభుత్వం మీద తెలంగాణ రాష్ట్ర సమితి సర్కార్కి సంబంధించి ఇంతకు ముందు చెప్పుకున్నాం ప్రయోజనాలకు సంబంధించి రైతు బంధు పథకము, 24 గంటల కరెంట్ ఇవ్వడం కావచ్చు, నీళ్ళకి సంబంధించి ఇబ్బందులు లేకుండా చూడడం కావచ్చు, విత్తనాలు ఎరువుల కొరత లేకుండా చూడడం కావచ్చు ఇవి. అదే సందర్భంలో నష్టాలు వాళ్ళకు ఉన్నటువంటి మైనస్ ఏంటంటే ఆనాడు ఇంటింటికే ఉద్యోగం వస్తుందని నమ్మినటువంటి యువతకి నమ్మకం పూర్తి చేయలేకపోవడం, ఇళ్ళు అందకపోవడం, అందరికీ కూడా ఇళ్ళు ఇవ్వడానికి అవకాశం ఉన్నా కూడా ఆ ఇళ్ల కేటాయింపులు జరుపుకోకపోవడం, ఇంకోవైపున వచ్చేటప్పటికి కేసీఆర్ వ్యవహార శైలి కావచ్చు, తెలంగాణ రాష్ట్ర సమితి నేతల వ్యవహార శైలి కావచ్చు, ఇతర పార్టీల నుండి వలసలు తెచ్చుకున్నటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించి నైతిక అంశం కావచ్చు, ఇవి నెగిటివ్ అవుతున్నాయి. అంటే ఎవరిని లెక్క చేయరు, అహంకారపూర్తిగా ప్రవర్తిస్తారన్నటువంటిదే ప్రధానమైనటువంటి కాన్సెప్ట్ అవుతుంది, అది నెగిటివ్ చర్చ ఉంది. అదే సందర్భంలో ఆల్టర్నేటివ్ టీడీపీ కాంగ్రెస్ పరంగా చూసుకున్నప్పుడు వాళ్ళకి పాజిటివ్కి వచ్చేటప్పటికి గతంలో ప్రభుత్వం రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి పార్టీగా కాంగ్రెస్ పార్టీ, అదే సందర్భంలో తెలుగుదేశంతో జట్టు కట్టడం అది బలము బలహీనత రెండు కూడా అదే కాంగ్రెస్ పార్టీకి, గతంలో పరిపాలించినటువంటి పరిపాలన తెలిసినటువంటి రెండు పార్టీలు అన్నటువంటిది వాళ్ళకి ప్లస్ పాయింట్. అదే సందర్భంలో మైనస్ ఏంటంటే ఈ ఇద్దరే రాష్ట్రాన్ని 70 సంవత్సరాలు పరిపాలించినటువంటి వాళ్ళు, ఈ ఇద్దరి హయాంలో 70 ఏళ్లలో చేయనటువంటిది ఇప్పుడు ఈ 4 ఏళ్లలో చేయలేదని ఎలా ప్రశ్నిస్తారన్నటువంటి కోణం వాళ్ళకి మైనస్ అవుతుంది. ఈ ప్లస్లు మైనస్ల మధ్య ప్రజలు ఎలాంటి తీర్పిస్తారన్నటువంటిది వాళ్ళ ఇష్టం.